వెల్కమ్ టు ఆర్పిపి రెసిడెన్స్ కెమిస్ట్రీ. ఓకే, ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఫ్రమ్ ఏపీసెట్ కెమికల్ సైన్స్ లో ప్రీవియస్ ఇయర్ జరిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని వాటి యొక్క అనాలిసిస్ చూస్తున్నామండి. క్లియర్గా చూడండి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్లో ఏ ఇయర్ ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఏపీసెట్కి సంబంధించి 2016 నుంచి వచ్చాయి, 17, 18, 19 అలా ఇయర్ వైజ్ ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూద్దామండి. ఓకే, సో 2012 to 2019 అది మనకు అంత అవసరం అనిపించలేదు, ఎందుకంటే 18 నుంచి పేపర్ మారింది కాబట్టి, పేపర్ చేంజ్ మారింది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం కొంచెం పేపర్ చేంజ్ని అబ్జర్వ్ చేస్తూ 18, 19 ఎక్కువగా చూడండి. ఓకే, సో నా ఆర్గానిక్ కెమిస్ట్రీని మెయిన్గా 7 పార్ట్స్గా చేస్తున్నాను. స్టీరియో కెమిస్ట్రీ, జీఓసీ జనరల్ ఆర్గానిక్ యాజ్ వెల్ యాజ్ స్టీరియో, రియాక్షన్ మెకానిజం అండ్ ఇంటర్మీడియట్స్. ఓకే, ఇందులోనే ఐయూపీఎస్సీ కూడా యాడ్ చేస్తున్నాను అండి, ఐయూపీఎస్సీ నామినిక్లేచర్. ఓకే, సో ఆర్గానిక్ సింథసిస్ అండ్ రియాజెంట్, ఇందులోనే అసిమెట్రిక్ సింథసిస్, రియాజెంట్స్, నేమోడ్ రియాక్షన్స్, రియాజెంట్స్ మొత్తం ఇందులోనే వస్తుంది. నా పెరిసైక్లిక్ అండ్ ఫోటో కెమిస్ట్రీ రియాక్షన్స్, హైడ్రోసైక్లిక్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్, టెర్పినాయిడ్స్, ఆల్కలాయిడ్స్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అలాంటిదన్నీ వస్తాయండి న్యాచురల్ ప్రొడక్ట్లో. ఓకే, సో లైక్ ఐసోఫ్లావనాయిడ్స్, ఫ్లావనాయిడ్స్ కూడా వన్ ఆఫ్ ది టాపిక్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్. స్పెక్ట్రోస్కోపీ, స్పెక్ట్రోస్కోపీ అనగా మెయిన్గా ఐఆర్, ఎన్ఎంఆర్, ఎన్ఎంఆర్లో డిఫరెంట్ ప్రోటాన్, C13, F19 వీటన్నిటి గురించి కూడా డిస్కషన్స్ వస్తుంది. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, ఇవన్నీ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీలోకి మెయిన్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. ఓకే, సో నౌ, సో జనరల్గా చూసామంటే స్టీరియో కెమిస్ట్రీ, జీఓసీ, ఐయూపీఎస్సీ నుంచి ఓవరాల్గా 5 to 7 marks వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, 2016 సిక్స్ క్వశ్చన్స్ వచ్చాయి, 17 వచ్చాయి, 18 వచ్చాయి, 19 5 వచ్చాయి. ఓకే, సో బట్ ఇయర్ వైజ్ని బేస్ చేసుకొని మినిమంగా 5 to maximum 7 questions వచ్చేదానికి అవకాశం ఉంది. అందులో కూడా స్పెసిఫిక్గా రీసెంట్ 3 ఇయర్స్లో ఐయూపీఎస్సీ నుంచి 2 questions కన్ఫర్మ్గా ఇస్తున్నాడు. సో ఆ యూపీఎస్సీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా, లైక్ స్పైరోసైక్లిక్ కాంపౌండ్స్కి, బ్రిడ్జెడ్ సైక్లిక్ కాంపౌండ్స్కి అడుగుతూ ఉన్నాడు. అగైన్ నార్మల్ కాంపౌండ్లో మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చేసి వాటి యొక్క యూపీఎస్సీ నేమ్ అడుగుతున్నాడు, ఇంక్లూడింగ్ విత్ స్టీరియో కెమిస్ట్రీ. ఓకే, సో ఐయూపీఎస్సీ నేమ్ నామినిక్లేచర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు స్టీరియో కెమిస్ట్రీ కూడా తెలిసి ఉండేలాగా నేర్చుకుంటే బెటర్. ఓకే, సో 2 questions యూపీఎస్సీ నుంచే వస్తుంది. సో జనరల్ జీఓసీ నుంచి చాలా తక్కువగా వస్తాయండి ఎనర్జీ డయాగ్రామ్స్ వాటి గురించి. సో స్టీరియో కెమిస్ట్రీలో నుంచి ఆర్ఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, లేదు 2 molecules ఇచ్చేసి వెదర్ దే ఆర్ డయాస్టీరియోమర్స్ ఆర్ ఎనాన్షియోమర్స్, సో వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది కపుల్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేసి అలా ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇది chapter 1 లాగా తీసుకుంటే 5 to 7. ఇన్ కేస్ ఆఫ్ chapter 2, రియాక్షన్ మెకానిజం యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్స్. సో దీంట్లో నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అంటే ఎక్కువ క్వశ్చన్స్ అని కాదు, తెలిసిన క్వశ్చన్స్ని బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కార్బోకేటియాన్, కార్బన్ అయాన్, కార్బన్ ఫ్రీ రాడికల్ చూడండి. సో వాటి యొక్క స్ట్రక్చర్, స్టెబిలిటీ, ఫార్మేషను, ఇలా రియాక్టివిటీ, ఈ మూడు చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నేను వీటి మీద కూడా వీడియోస్ చేస్తున్నాను, దాన్ని కూడా చూడవచ్చు మీరు, కింద ప్లేలిస్ట్లో దొరుకుతుంది. అగైన్ ఆర్గానిక్ సింథసిస్, దిస్ ఇస్ వండర్ఫుల్ అండి. ఈ టాపిక్ ఒక్కసారి చూడండి, సో 11, 20, 11, 15 అసలు మనం ఇమాజిన్ చేయలేము అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయండి ఆర్గానిక్లో. సో ద మోస్ట్ వెయిటేజ్ టాపిక్ సింథసిస్, రియాజెంట్స్, నేమోడ్ రియాక్షన్, ఆర్గానిక్ అసిమెట్రిక్ సింథసిస్, ఈ 3 కంప్లీట్గా చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ 10 questionsకి పైగా చేసి వచ్చండి. ఇక్కడ 10 questions చేశారంటే మీకు మీ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. ఓకే, సో అందులో స్పెసిఫిక్గా మీరు నేమోడ్ రియాక్షన్స్ని ఎలా ఫాలో అవ్వాలంటే, సో నేను అడ్వాన్స్డ్ నేమోడ్ రియాక్షన్స్, బేసిక్ నేమోడ్ రియాక్షన్స్ అనే 2 playlists పెట్టున్నాను మన యూట్యూబ్లో. సో యూట్యూబ్ ఆర్పిపి రెసిడెన్స్ కెమిస్ట్రీ ఛానల్లో మీరు ఏపీ సెట్ వర్కే కాబట్టి మీకు కంప్లీట్ మెకానిజం ఎగ్జాంపుల్స్ అనే అవసరం ఉండదండి. జస్ట్ కంటెంట్ చూడండి, వాట్ విల్ హ్యాపెన్, రియాక్టెంట్ ఏంటి, రియాజెంట్ ఏంటి. సో 1 or 2 examples అంటే స్టార్టింగ్ ఒక 10 minutes, ఇప్పుడు 20 minutes వీడియో ఉందంటే స్టార్టింగ్ 10 minutes మీకు కంటెంట్ అర్థమవుతుంది. ఓకే, ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేసి అలా కంటెంట్ వరకు చూస్తుంటే చాలండి, 10 to 15 minutes అలా కంటెంట్ చూసారంటే నేమోడ్ రియాక్షన్లో నుంచి ఖచ్చితంగా 2-3 questions చేయొచ్చు, రీఅరేంజ్మెంట్లో నుంచి 1 or 2 questions చేయొచ్చు. ఆర్గానిక్ సింథసిస్ నేను రియాజెంట్స్ తెలుగులో కూడా చెప్తున్నాను, సో ఆ రియాజెంట్స్ నేమోడ్ రియాక్షన్స్ మళ్ళీ టోటల్గా 10 videos పైగా చెప్తాను. సో వాటన్నింటిలో నుంచి మీరు 10 videosకి అట్లీస్ట్ 12 to 15 questions చేసేలాగా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ రియాజెంట్స్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఆర్గానోమెటాలిక్స్కి డివైడ్ చేస్తున్నాను. సో వాటిని బేస్ చేసుకుని 10 to 12 questions ఈజీగా చేసేయచ్చండి. నాట్ పెరిసైక్లిక్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో పెరిసైక్లిక్ మీకు కాన్సెప్ట్ తెలిసిందంటే వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ ఇస్తారండి, వాళ్ళే క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ ఇస్తారు. వాట్ ఈస్ ది మెయిన్ అబ్జర్వేషన్, ఓకే, వాట్ ఈస్ ది మేజర్ చేంజ్ ఇస్ అబ్జర్వ్డ్. ఓకే, మనం ఏమి అబ్జర్వ్ చేస్తున్నామో తెలుసుకున్నామంటే సరిపోతుంది. సో ఆ వేలో పెరిసైక్లిక్ నేర్చుకోండి, బెటర్గా ఉంటుంది.
Now, in case of heterocyclic compounds. So, heterocyclic compounds, first chapter ki heterocyclic, fifth chapter ki interlink untundandi. So, first chapter lo, ee heterocyclic compounds lo, aromaticity kuda ikkade discuss chestam. First one lo ne. So, aromaticity two questions vastunnayi. Okay. So, aromaticity, heterocyclic compounds ichi aromaticity konukovachu. Ledha heterocyclic three, four different compounds ichesi. Like pyrrole, thiophene, furan, ilanti compounds ichesi. What is the resonance order ani? Okay, aromaticity తెలియాలి as well as heterocyclic compounds తెలుసు ఉండాలి. So వాటిని కూడా కొంచెం ఫోకస్డ్ గా చూడండి. Aromaticity లో heterocyclic compound కు సంబంధించిన లెక్చర్ కూడా పెట్టున్నాను. Now biomolecules, ఇందులో biomolecules two specific videos గా పెట్టున్నాను. So మీరు ఆ two చూసారంటే 4 to 6 questions డైరెక్ట్ గా చేసేస్తారండి. 4 to 6 questions. Again నేను ఇక్కడ పట్టింది ఏంటంటే terpenoids, like terpenoids తో పాటు some of the organic molecules, like ఏమనొచ్చు drugs, ఏ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, ఏ పెన్సిలిన్ ఎలా వర్క్ అవుతుంది, అలాంటివి ఒక వీడియోస్లో చూపిస్తాను. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారండి అందులో నుంచి. సో వాటిని కూడా కొంచెం ఫోకస్డ్గా చూడండి. సో ఈ న్యాచురల్ ప్రొడక్ట్లో బయోమాలిక్యూల్స్లో స్పెసిఫిక్గా కార్బోహైడ్రేట్స్ చేస్తున్నాను, ఎమినో యాసిడ్స్ చేస్తున్నాను. ఆ రెండు చూసారంటే 3 to 4 క్వశ్చన్స్ చేయొచ్చు. అడిషనల్ క్వశ్చన్స్ అనేది ఏమనొచ్చు ఆల్కలైడ్లో నుంచి వస్తుందండి, ఆల్కలైడ్ టెర్పినాయిడ్స్లో నుంచి. Now, spectroscopy, very interesting and very important one. So spectroscopy 4 to 6 marks, maybe concept ga vinnarante nenu 3 to 5 videos cheptanu anukuntunnanu. So IR UV anni kuda, so mass lo nunchi kuda question adugochindi. So ee concepts, ee chapters annitini just 5 to 6 videos lo cheptanu. So aa 5 to 6 videos lo nunchi meer 4 marks cheselaaga jagratha chudandi. Okay, so ive topics క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూశారంటే నవంబర్ 30th లోపు ఈ టాపిక్స్ని కంప్లీట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు 20th టైం ఉంటుంది డిసెంబర్ 20th వరకు. సో ఎగ్జామ్స్ రాస్తూ మీరు మీకు కావాల్సిందంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చండి. ఓకే, దిస్ ఈజ్ ఓవరాల్ మా క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్ ఆఫ్ ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, సో 2016-2017 పేపర్ ఈజ్ డిఫరెంట్, 125 క్వశ్చన్స్ ఆర్ దేర్. బట్ 2018-2019 ఓన్లీ 100 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ ది 100 క్వశ్చన్స్ హౌ మెనీ కేమ్ ఇన్ ఆర్గానిక్? సో లైక్ 23, 26, 28, 32, 36, ఆల్మోస్ట్ ఆల్ 36 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ ఆల్సో. ఓకే, నౌ ఇన్ 2018 23, 25, 28, 34, 36. Here also 36 questions came from organic. Okay, so in previous case 36 and 36, like inorganic and organic physical moodittni ochota rasukoni chudandi, almost all questions kuda match avutundi. So okkari ilanti concept ilanti questions ni chusesi ekkada weightage ekku untundi, ee topics thoraga chadavali anedi okati rendu sarlu meeru aalochinchandi, appudu most highly weightage unna topics ni maatrame choose chesukondi. Okay, so my suggestion entante stereochemistry GOC, reaction mechanism, as well as organic synthesis, pericyclic, like biomolecules, spectroscopy, ఇట్లా ఏది వదిలేదు లేదండి. బట్ హెట్రోసైక్లిక్ని నార్మల్గా చూడండి, వీటన్నిటిని కొంచెం థరోలీ ప్రిపేర్ అయ్యారంటే అన్ని క్వశ్చన్స్లో నుంచి 36కి అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ చేసేయచ్చండి. ఓకే, వన్స్ లెక్చర్స్ అన్ని ఫాలో అవుతూ ప్రతిదీ చూసారంటే 30 క్వశ్చన్స్ ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఆటోమేటిక్గా 30 క్వశ్చన్స్ ఆర్గానిక్ చేశారంటే మీ ఎనర్జీ లెవెల్స్ బూస్టింగ్లో ఉంటుంది. ఓకే, సో ఇలాంటి టాపిక్స్ని చూస్ చేసుకుని ఏ టాపిక్స్ అయితే మీకు ఆప్ట్ అవుతాయో వాటిని బాగా థరోలీ ప్రిపేర్ అవుతూ మిగతా వాటి మీద కొంచెం ఫోకస్డ్గా ఉండండి. సో ఇనార్గానిక్ ఆర్గానిక్ బెటర్ అనేది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది, ఇనార్గానిక్ ఫిజికల్ బెటర్ అనేది మ్యాథ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. బట్ ఆర్గానిక్ అందరికీ అనుకూలంగా ఉంటుంది అనేది నా ఆలోచన. మీరు ఆర్గానిక్ని ఒక చదివే విధానంలో చదవండి, ఖచ్చితంగా 25 to 30 క్వశ్చన్స్ ఆర్గానిక్ నుంచే చేసేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఓవరాల్ పేపర్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ మీకు ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి, వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. ఓకే, సో వారు కూడా ఏపీ సెట్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.